हेलो फ्रेंड्स, वेलकम टू मैत्रेय टेक्। समर लो मीरु एसी कोनालनुकुंटुन्नारा? अयिते ई वीडियो मी कोसम। ई वीडियोलो एसी कोनेटप्पुडु तीसुकोवाल्सिन जाग्रत्तलु, अलागे नेनु सजेस्ट चेसे टाप 5 एसीस नि ओकसारि चेक चेसुकोंडि। लेट्स गेट स्टार्टेड। एसीलु मुख्यंगा रेंडु रकालु, नार्मल एसी, इन्वर्टर एसी। इन्वर्टर एसी कोंचेम कास्ट्लीगा उंटुंदि। इप्पुडंदरू इन्वर्टर एसीलु मात्रमे वाडुतुन्नारु। నార్మల్ ఏసీలో ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది, అదే ఇన్వర్టర్ ఏసీలో కరెంట్ బిల్ కొంచెం ఆదా అవుతుంది। ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీలు కూడా మనకు అందుబాటు ధరలోనే వస్తున్నాయి। మీరు నార్మల్ ఏసీ తీసుకుంటే మీ కరెంట్ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది, అదే ఇన్వర్టర్ ఏసీ తీసుకుంటే మీ కరెంట్ బిల్ ఆదా అవుతుంది। ఇన్వర్టర్ ఏసీ అనేది మీ కరెంట్ బిల్ను ఆదా చేస్తుంది। అది ఎలా అంటే, అది ఒకేసారి ఎక్కువ పవర్ తీసుకోదు, స్టార్టింగ్లో కరెంట్ ఎక్కువ తీసుకొని ఆ తర్వాత రూమ్ టెంపరేచర్ అనేది మనం సెట్ చేసుకున్న దగ్గరికి రాగా కరెంటుని తక్కువ తీసుకుంటుంది। ఈ విధంగా ఇన్వర్టర్ ఏసీ అనేది కరెంట్ బిల్లుని ఆదా చేస్తుంది, అదే నార్మల్ ఏసీ కరెంటుని ఒకే విధంగా తీసుకుంటుంది। అంటే ఏసీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆఫ్ చేసే వరకు ఒకే రకమైన పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది। అలాగే ఏసీలలో 1 టన్, 2 టన్, 3 టన్ అని మీరు వినే ఉంటారు। ఏసీ యొక్క కెపాసిటీని మనం టన్స్లో కొలుస్తాం। ఒక చిన్న రూమ్లో అయితే 1 టన్ ఏసీ సరిపోతుంది, అదే మీడియం సైజు రూమ్లో అయితే 2 టన్ ఏసీ, అదే ఒక పెద్ద హాల్లో అయితే 3 టన్ ఏసీ తీసుకోవాల్సి ఉంటుంది। ఈ టన్ అంటే ఏసీ హీట్ని రిమూవ్ చేసే కెపాసిటీ। అలాగే ఏసీలలో స్టార్ రేటింగ్స్ ఉంటాయి। ఎక్కువ స్టార్ రేటింగ్ అంటే 5 స్టార్ రేటింగ్ ఉంటే కరెంట్ బిల్లు తక్కువ ఖర్చు అవుతుంది, ఎంత ఎక్కువ స్టార్ రేటింగ్ ఉంటే పవర్ కన్జంప్షన్ అనేది అంత తక్కువ ఉంటుంది। సో మీరు ఏసీ కొనేటప్పుడు ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని మాత్రమే తీసుకోండి। ఒకవేళ 4 స్టార్, 3 స్టార్ ఉన్నా పర్వాలేదు, కానీ 1 స్టార్, 2 స్టార్ ఉంటే మాత్రం ఎక్కువ కరెంట్ బిల్ ఖర్చు చేస్తుంది। అలాగే 5 స్టార్ ఏసీ అనేది ఎక్కువ సౌండ్ జనరేట్ చేస్తుంది। ఒకవేళ మీకు సౌండ్ అనేది తక్కువగా కావాలనుకుంటే మీరు 3 స్టార్ లేదా 4 స్టార్ని తీసుకోవచ్చు। 4 స్టార్ ఏసీ కూడా సౌండ్ కొంచెం ఎక్కువగానే వస్తుంది। సో ఏసీలో ముఖ్యమైన పార్ట్ కంప్రెషర్. కంప్రెషర్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది। మీరు ఏసీ కొనేటప్పుడు కంప్రెషర్పై వారంటీ 8 సంవత్సరాలు ఉందో చెక్ చేసుకోండి। ఒకవేళ ఎక్కువ వారంటీ ఉంటే అదే కంపెనీ ఏసీని తీసుకోండి। నార్మల్గా మ్యానుఫ్యాక్చరర్స్ 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఇస్తారు, కొన్ని కంపెనీలు అయితే 10 ఇయర్స్ వరకు ఇస్తాయి। ఒకవేళ ఏదైనా కంపెనీ 10 ఇయర్స్ వారంటీ ఇస్తే మీరు ఖచ్చితంగా అదే కంపెనీ ఏసీని తీసుకోండి। తక్కువ ఖర్చుతో పాటు మంచి స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలను నేను కొన్ని సజెస్ట్ చేస్తున్నాను, ఒకసారి వీటిని చెక్ చేసుకోండి। ముందుగా డైకిన్ 0.8 టన్ 3 స్టార్ ఏసీ। ఇప్పుడు చెప్పుకోబోయే ఏసీలలో అన్నింటికన్నా తక్కువ ప్రైస్ ఉన్న ఏసీ ఇదే, ఇది 3 స్టార్ ఏసీ। నార్మల్గా దీని కెపాసిటీ 1 టన్ కన్నా తక్కువగా ఉంది, అందుకే ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది। ఒకవేళ మీది చిన్న రూమ్ అంటే ఈ ఏసీని ట్రై చేయొచ్చు। ఈ ఏసీని పూర్తిగా కాపర్ కండెన్సర్ కాయిల్తోటే తయారు చేశారు, అలాగే ప్రొడక్ట్పై 1 ఇయర్ వారంటీ, కంప్రెషర్పై 5 ఇయర్స్ వారంటీ ఉంది। దీని ప్రైస్ ఇప్పుడు అమెజాన్లో 22,690 మాత్రమే ఉంది। ఇక నెక్స్ట్ ఓల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఏసీ। ఇది 1.4 టన్ కాబట్టి మీకు మీడియం సైజ్ రూమ్కి ఖచ్చితంగా సూట్ అవుతుంది, దాదాపు 150 స్క్వేర్ మీటర్స్ రూమ్కి కూడా సరిపోతుంది। దీన్ని కూడా పూర్తిగా కాపర్ కండెన్సర్ కాయిల్తోటే తయారు చేశారు, సో ప్రొడక్ట్పై 1 ఇయర్ వారంటీ మరియు 4 ఇయర్స్ కంప్రెషర్పై ఉంది। దీని ప్రైస్ అమెజాన్లో 31,490 రూపీస్ ఉంది। ఇక థర్డ్ది వాల్పూల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ। ఇది 1.5 టన్ ఏసీ కాబట్టి ఒక మీడియం సైజ్ రూమ్కి ఖచ్చితంగా షూట్ అవుతుంది। దీనిలో 6th సెన్స్ ఫాస్ట్ కూలింగ్ అనే టెక్నాలజీని వాడారు, అలాగే ఎయిర్ని 99% ప్యూరిఫై చేస్తుంది। ప్రొడక్ట్పై 1 ఇయర్ వారంటీ ఉంది, కంప్రెషర్ పైన 10 ఇయర్స్ వారంటీ ఉంది। కంప్రెషర్పై 10 ఇయర్స్ వారంటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఒక లుక్ వేయండి। ఇక నెక్స్ట్ శాంసంగ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ। ఈ ఏసీ పవర్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ అవసరానికి తగ్గట్టుగా దీన్ని వాడుకోవచ్చు। ఇది 1.5 టన్ కాబట్టి ఖచ్చితంగా మీడియం సైజ్కి సరిపోతుంది, పూర్తిగా కాపర్ కండెన్సర్ కాయిల్తోటే తయారు చేశారు। ప్రొడక్ట్పై 1 ఇయర్ వారంటీ ఉంది, అలాగే కంప్రెషర్ పైన 10 ఇయర్స్ వారంటీ ఉంది। కంప్రెషర్పై 10 ఇయర్స్ వారంటీ ఉంది కాబట్టి దీనిపైన కూడా ఒక లుక్ వేయండి। శాంసంగ్ బ్రాండ్ పైన అందరికీ చాలా నమ్మకం ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు। ఇక నెక్స్ట్ ఎల్జీ 1 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ।
ఇది వన్ టన్ ఏసీ, ఒక నార్మల్ సైజ్ రూమ్కి సరిపోతుంది, మీడియం కన్నా చిన్నది, ఆల్మోస్ట్ 110 స్క్వేర్ ఫీట్స్ రూమ్కి సరిపోతుంది. దీని పవర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5-star ఏసీ కాబట్టి ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది. దీన్ని పూర్తిగా కాపర్ కాయిల్స్తోటే తయారు చేశారు. ప్రొడక్ట్పై 1 ఇయర్ వారంటీ ఉంది, పీసీబీపై 5 ఇయర్స్ వారంటీ ఉంది, అలాగే కంప్రెషర్పై 10 ఇయర్స్ వారంటీ ఉంది. సో 10 ఇయర్స్ వారంటీ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు ఒకసారి లుక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.